Why not was 75 and Biral Potuna Vice Pinaikurku Maruka Dimmatrike Parinaman Chochesunde. Vesaka Jilla Vice Congress Party Jilla Adhyakshulu Panchakara Ramesh Babu Padaniki Partiki Rajinama Chesaru. Visakalo Jarigina Media Samavesamlo Panchakala Ramesh Babu Matladaru. Visakalo Jarigina Media Samavesamlo Panchakala Ramesh Babu Matladaru. ఏడాది కాలంగా ఎన్నో సమస్యలు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నించాన్ని అయితే ఆయన సమయం ఇవ్వలేదన్నారు. అధ్యక్షుడు అంటే స్వేచ్ఛాయుత పరిస్థితులే లేవన్నారు. చాలా వరకు ఘాటుగా విమర్శించడం తనకు రాదన్నారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయాన్ని క్షమించమంటూ వేడుకున్నారు. ప్రజా సమస్యలు క్రింది స్థాయిలో సమస్యలు తీర్చలేనప్పుడు ఈ పదవిలో ఉండడం పార్టీలో ఉండడం సమంజసం కాదని రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. సామాజిక వర్గం మీటింగ్లు పెట్టొద్దని పార్టీ ఆదేశించింది. ఏ నియోజకవర్గంలోకి వెళ్లినా అక్కడి ఎమ్మెల్యేకు అనుకూలంగా సుబ్బారెడ్డి మాట్లాడతారని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. తనకు సుబ్బారెడ్డి గారికి ఏ విభేదం లేదన్నారు. త్వరలో తన అనుచరులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటానన్నారు. రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరడం ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. ప్రజారాజ్యం నుంచి పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైంది. ఇక రాష్ట్ర విభజన అనంతరం రమేష్ బాబు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2014 ఎన్నికల సమయంలో గంటా శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్తో పాటు టీడీపీలో చేరారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎలమంచిల నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ఆగస్టు 2020లో టీడీపీని వేడి వైసీపీలో చేరారు. ఇక ప్రస్తుతం వైసీపీకి కూడా రాజీనామా చేశారు. 20 సంవత్సరాల రాజకీయ జీవితం, 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఎమ్మెల్యే, మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి వచ్చి 3 సంవత్సరాలు కూడా అధికార పార్టీ, అంటే 13 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన కక్షపూరితమైన రాజకీయాలు కానీ పార్టీల పరంగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు కానీ కులాల వారీగా రాజకీయాలు చేయటం కానీ అవతల వాళ్ళని నొప్పించే భాషలో మాట్లాడటం కానీ చేయకుండా చాలా సాంప్రదాయబద్ధమైన రాజకీయాలు గత 20 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల అధికార పార్టీ అనుభవం కానీ 7 సంవత్సరాలు దాని ముందుగా రాజకీయ జీవితం కానీ 20 సంవత్సరాలు కూడా చాలా సుదీర్ఘమైన జీవితమే 20 సంవత్సరాలు అంటే. మరి మీ అందరికీ నేను నా గురించి ఆవిష్కరించుకోక్కర్లా చెప్పక్కర్లా. చాలామంది మిత్రులకు తెలుసు రాజకీయాలని ఇష్టం వచ్చినట్టు కెలికేసుకోకుండా బతకటానికే చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాను, చేశానని కూడా మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, మరి ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ పార్టీలు కొన్ని పార్టీలు మారటం, కొన్ని నిర్ణయాలు అనేక సందర్భాల్లో తీసుకోవాల్సి వచ్చింది. సుదీర్ఘమైన నేపథ్యంలో ప్రజారాజ్యంలో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ప్రజారాజ్యం కాంగ్రెస్లో మెర్జ్ అవ్వటం అనేది నా పాత్ర ఉండదు, అది మీ అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో కనుమరుగైనప్పుడు 4 రోడ్డు జంక్షన్లో నిలబడిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా వాళ్ళకు అనుకూలమైన పార్టీలకు వెళ్ళటంలో, అప్పుడు తెలుగుదేశంలోకి వెళ్ళటం కూడా రాజకీయ పరంగా జరిగింది తప్ప నా స్వార్థంతో జరగలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఉండాలి అంటే, లైమ్లైట్లో ఉండాలి అంటే మా కనుమరుగైన కాంగ్రెస్లో ఉండలేం కాబట్టి తీసుకున్నాను. నేను తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి రావడం అనేది మాత్రం పూర్తిగా నా ఇష్టానుసారం జరిగిన కార్యక్రమం, అదొకటే. అది 3 సంవత్సరాల క్రితం ప్రజలు దీవించి 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు ఇచ్చిన ప్రజా దీవెన, ప్రజలు దీవించిన పార్టీ, అంతమంది మెజార్టీ 50% ఓట్లతో వచ్చిన పార్టీ, ప్రజలు మనకన్నా న్యాయనిర్ణేత ప్రజలే కాబట్టి అప్పటి సందర్భంలో జిల్లాలో మాకు తెలుగుదేశంలో ఉన్నటువంటి ఆధిపత్య పోరులో డిస్టర్బెన్స్లోను తప్పనిసరి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా
వారి ఆహ్వానం అన్నారు. నేను తెలుగుదేశానికి రాజీనామా చేసి 7 నెలలు ఖాళీగా ఉంటే సాయిరెడ్డి గారు అనేక సందర్భాల్లో మనుషులు పంపించడం కానీ ఫోన్ చేయడం కానీ చేసి నన్ను కోరుకున్న మీదట ఆ రోజే నేను అన్న 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఓడిపోయింది నేను మీకు ఎందుకండి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని కోరుతున్నారు రండి అని చెప్పి ఖాళీగా ఉండటం రాజకీయ నాయకుడికి కరెక్ట్ కాదు అని నా అభిమానులు నా శ్రేయోభిలాషులు చెప్పిన మీదట ఆ నిర్ణయం తీసుకుంది. ఇది నేపథ్యం కోసం చెప్తున్నాను. అందరికి 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా పూర్తి అవ్వలేదు, 3 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా నేను వైఎస్ఆర్సీపీలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది, 1 నెల తక్కువ. విశాఖ జిల్లా అధ్యక్షుడిని జగన్ గారు ఆశీస్సులతో జగన్ గారు ఆశీర్వదించి విశాఖ అధ్యక్షుడిని కూడా చేసి మరి ఈ 3 సంవత్సరాల్లో మిగతా 2 సంవత్సరాలు తీసేసిన అధ్యక్షుడైన ఈ సంవత్సరం మాత్రం చాలా వరకు నా బాధ్యత లేదు, నాకు సంబంధం లేదు అనేది అనే పరిస్థితి కాదు. ముందుగా మీ మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కాకుండా దిగువన ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు కాకుండా 200,000 లక్షల మంది పార్టీకి కరడు కట్టిన కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, అందరికీ పదవులు రాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి గౌరవం అన్న దక్కాలి అని చెప్పి చాలా ప్రయత్నించాను. కొంతమందికి పదవులు ఇప్పించడాలు కానీ కొంతమందికి గౌరవం దక్కాలని కానీ కార్యకర్తలకి ఒక స్థాయి నాయకులకి ప్రయత్నించాను. నా వల్ల ఎవరికైనా అలాంటి న్యాయం జరగకపోతే